ఫినాన్షియల్గా చాలా ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పాలి విమెన్కి. అంటే ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానివ్వండి, లైఫ్ స్టైల్లో కానివ్వండి, డిఫరెన్స్ వచ్చిందనే చెప్పాలి. అయితే ఆ మార్పు కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి మొత్తం మారిపోయింది. సపోజ్ మ్యారేజ్ గురించి కానివ్వండి, పిల్లల గురించి కానివ్వండి, ఇట్లా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మారడం కరెక్ట్ అంటారా లేదంటారా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు అమృతం అనేది, పాము విషం అనేది ఒక్కోసారి ప్రాణం ఇస్తుంది, ఒక్కోసారి ప్రాణం తీస్తుంది, ఎక్కువసార్లు ప్రాణం తీస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని జాగ్రత్తగా వాడుకోవటం అనేది ఇండివిజువాలిటీ మీద. మీరు అన్నారు ఇంతకుముందు ఇంటర్వ్యూలో వ్యక్తిత్వం గురించి, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి తన ఫ్యామిలీలో తనకు వచ్చిన ఫైనాన్షియల్ దాంట్లో ఎంత పర్సెంటేజ్ తన కోసం ఖర్చు పెట్టాలి, ఎంత ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టాలి, ఎంత తన తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టాలి. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చదివించారు కదా, అమ్మాయికి జీతం వస్తుంది, దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సింగిల్ లేడీ అయితే, గర్ల్ అయితే, ఒకటే డాక్టర్ అయితే, ఇలా రకరకాల కాంబినేషన్స్, పెర్మినేషన్స్ ఉంటాయండి. ఎంత త్యాగం చేయాలి, ఎంత నేను అనుభవించాలి అనేది మళ్ళీ క్యారెక్టరైజేషన్ మీద ఆధారపడుతుంది. ఇండిపెండెన్స్ రావటం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావటం వల్ల విడాకులు ఎక్కువైనాయి అనే దాన్ని ఇట్స్ ఎ ఫ్యాక్ట్, వీ హ్యావ్ టు ఏంటంటారు యాక్సెప్ట్ ఇట్. నా బతుకు నేను బతకగలను, ఈ కొట్టే మొగుడుతో తాగే మొగుడుతో నేను ఎందుకు ఉండాలి అని ఒక స్త్రీ అనుకుందనుకోండి, తప్పేముంది అందులో? పోతే విడిపోతే పిల్లలు ఎక్కడ ఉంటారు, పిల్లల్ని వదిలేయగలుగుతుందా? సాధారణంగా తల్లి పిల్లల్ని వదిలేదు, తనతోనే ఉంచుకుంటుంది. అంత బర్డెన్ చేయగలుగుతుందా? పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చే అవకాశాన్ని భర్త నుంచి విడిపోవడం ద్వారా పోగొట్టుకుందా? ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఇది ఇండివిజువల్ కేసెస్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఒకటే ఒక మ్యాక్రో లెవెల్లో అందరూ నష్టపోతారు, అందరూ లాభపడతారు, ఇలా డిసైడ్ చేయలేము. లేజినెస్ అనేది ఉంటుంది. అంటే పొద్దు మీరు అన్నారు కదా గుడ్ హ్యాబిట్స్ ఉండాలి లైఫ్ అనేది, ఎక్కువ బోర్ కొట్టకుండా ఉండాలని అంటే గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. గుడ్ హ్యాబిట్స్ అంటే వ్యాయామం అనేది, ఎక్సర్సైజ్ అనేది, జిమ్కి వెళ్ళడం అనేది ఒక పార్ట్ ఆఫ్. పొద్దున్నే లేవడం అసలు చాలామందికి బద్ధకంగా ఉంటుంది. ఆ బద్ధకంగా ఉండే వాళ్ళకి ఆ బద్ధకం పోగొట్టాలంటే ఏం చేయాలంటారు? ఈ ప్రపంచంలో నేను నా థియరీ ఏంటంటే అసలు బద్ధకం అనే వర్డ్ లేదండి, ప్రయారిటీస్ ఉంటాయి. మీరు అన్నట్టు పొద్దున లేవలేడంటే వాడికి నిద్ర, వ్యాయామం కన్నా నిద్ర మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట, తిండి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. బోరింగ్ ఈజ్ డిఫరెంట్, టైరింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బోరింగ్ అంటే ఒక పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. ఒక తల్లి పిల్లోడు అమ్మా టైర్ అయిపోయానమ్మా, టైర్ అయిపోయానమ్మా అంటే కొంచెంసేపు విశ్రాంతి తీసుకురాని ఆయన ఉంటుంది. వాడు వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు, పుస్తకం మానేసేసి. బట్ పుస్తకం చూస్తే ఎంత స్ట్రెయిన్, టీవీ చూసినా అంత స్ట్రెయిన్, వాడు టైర్ అవ్వాలా, వాడికి చదువు బోర్ కొట్టింది. సో డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ టైరింగ్ అండ్ బోరింగ్. అది బద్ధకం అంటే. బద్ధకం ప్రపంచంలో ఇంతమందికి ఉంటే ఇంత జనాభా ఎందుకు పెరుగుతుందండి? పెరగదు అసలు. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేస్తూనే ఉంటారు. నాకు ఈరోజు బద్ధకంగా ఉంది అన్నవాడు సినిమా చూస్తాడుగా, మరి బద్ధకం ఉంటే సినిమా ఎట్లా చూస్తాడు? ఇల్లు సర్దుకుంటే నీట్గా ఉంటుంది, ఇల్లు సర్దుకోవటం కన్నా సినిమా చూడటం వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ, కానీ బద్ధకం అంటే. నువ్వు ఒక పని చేసి ఫ్యూచర్లో ఆ పని వల్ల నువ్వు బాధపడితే దాన్ని బద్ధకం అంటారు. లోన్లీనెస్గా ఉంటున్నారు కదా, అంటే లోన్లీనెస్ ఉంది అని అంటున్నారు. లోన్లీగా ఉండేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు ఈ మధ్య, 30-40+ అట్లా, 50+ అలా కూడా ఉన్నారు. అయితే ఆ లోన్లీనెస్కి మీనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. అంటే నాకెవరు లేరు అది అదొక ఫీలింగ్తో బాధపడుతూ చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఆ లోన్లీగా ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్కి ఒక మీనింగ్ఫుల్, లేకపోతే నేను హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఎలా చేయాలి? లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సాలిటరీనెస్. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు, రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఈ రూమ్లో కింద స్నానం చేసి పైకి వస్తే మళ్ళీ భోజనానికే వెళ్తాను, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ సాయంత్రం పడుకోవడానికో ఏదో అట్లా వెళ్తాను. అది ఏకాంతం, ఎందుకంటే నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, చెట్లు, పక్షులు, వాటిని ఎంజాయ్ చేస్తాను. నేను నన్ను నేను ప్రేమించుకుంటాను. నాకెవరు లేను అని బాధపడటం కన్నా నాకు నేను ఉన్నాను అని సంతృప్తి చెందిన వాడు ఏకాంతాన్ని లవ్ చేస్తాడు. అలా కాకపోతే అందరూ ఉన్నా కూడా వాడు లోన్లీగా ఫీల్ అవుతాడు. ఇది కూడా కన్ఫ్యూజన్. లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏకాంతం. ఏకాంతం అంటే తను తను ప్రేమించుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. జనరేషన్కి, యూత్ అని కానీ ఎవరికైనా కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.